Namaste. Welcome to Freedom Refined Sunflower Oil, Abhiruchi. శ్రావణ మాసం మొదలైపోయింది కదండి, మరి ఈ రోజు శ్రావణ మంగళవారం, అందుకే మనకి రాజుగారు కూడా మంచి మంచి వెరైటీస్ చేస్తున్నారు నైవేద్యాలకి వాటికి ఉపయోగపడేలా. మరి ఈ రోజు రాజుగారు రెడీగా ఉన్నారు మంచి టేస్టీ వెరైటీస్ తో. అండ్ రాజుగారితో పాటు ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి మీ చేతి వంటలు వాళ్ళకి తెలిసిన వెరైటీస్ మనకి నేర్పించడానికి. కానీ ఫస్ట్ గుమ్గుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే. ఈ రోజు శ్రావణ మంగళవారం, సో ఎప్పటిలాగానే మన సెట్ కూడా చాలా కలర్ఫుల్ గా ముస్తాబైపోయి రెడీగా ఉంది. అవునండి. అలాగే నేను మన ప్రేక్షకులకు కూడా చెప్పేశాను మీరు మంచి టేస్టీ వెరైటీస్ అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టుకునే విధంగా చేసి చూపిస్తారు అని చెప్పేసి. మరి గుమగుమలు ఏం చేయబోతున్నారు? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నానండి, గుమ్మడి జీరా రైస్. గుమ్మడి జీరా రైస్. గుమ్మడి మనకి ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం కూడా. సో దాని కాంబినేషన్ లో నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసి కొంచెం టేస్టీ గా ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే రాజుగారు. ఓకే, మరి గుమ్మడి జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. గుమ్మడి జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి రైస్ వెరైటీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఓకేనండి. సో గుమ్మడి జీరా అనుకున్నాం కదండి, సో జీరాని కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం వేయించి వేసుకుంటున్నాను, సో అప్పుడు కొంచెం మనకు ఆ కమ్మటి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం కరకరలాడుతూ కూడా ఉంటుంది కదా జీలకర్ర. ఎస్ అండి. సో జీలకర్ర, సో ఇది కొంచెం దూరగా వేయించుకోవాలండి. పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదు అయితే? ఎండింగ్ లో కొంచెం పౌడర్ కూడా యాడ్ చేస్తాను, జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఎండుమిరపకాయలు. సో మనం పులిహోర ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అట్లా మెథడ్ లో చేసుకోవాలి. ఎస్. సో మనం వేయించుకున్న జీలకర్ర. సో 2 సార్లు వేయించితే ఈ జీలకర్ర కొంచెం ఎక్కువ క్రిస్పీగా అవుతుంది కదా, మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. సో ఇప్పుడు దీంట్లోనే గుమ్మడి తురుము. సో ఇది కొంచెం పచ్చిదే తీసుకుంటాం, కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది మనకి. సో వేగిన తర్వాత కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది కదా, సరిపోతుంది. మరి చిన్నగా అంటే మనకి హల్వాకి చేసుకున్నట్టుగా మనం తురుముకుంటే మొత్తం దీంట్లో మ్యాష్ అయిపోతుంది కాబట్టి అది ఒకటి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజుగారు. సో అది మగ్గితే ఇంకా మనం రైస్ మిక్స్ చేసేసుకుంటున్నాయి కదా. ఎస్. సూపర్. సో ఇందులో కావాలంటే కొంచెం ఏమన్నా మనం అంటే ఆనియన్స్ కానీ అట్లా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా రాజుగారు పోపులో? సో మామూలు టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పూజలు అవి చేసుకుంటాం కాబట్టి అక్కడ మనం ఆనియన్, ఉల్లి, వెల్లుల్లి రెండు మనం వాడాం కదా. అవునవును. సో ఇప్పుడు నేను వాడట్లేదు, మామూలుగా మనకు కావాల్సే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సరే రాజుగారు, మీరు ఏం చేస్తూ ఉండండి, మేము చిట్కా చూపిస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వారానికి ఒకసారి కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమల బెడదే ఉండదు. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. సో సాఫ్ట్ అయిందా రాజుగారు? కొంచెం సాఫ్ట్ అయిపోయింది. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకున్నప్పుడు మనము కొంచెం క్యారెట్ గానీ ఇట్లాంటివి కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా రాజుగారు? యాడ్ చేసుకోవచ్చు అండి, అవి కూడా కొంచెం ఇలాగే తురుముకుంటే మనకు బాగుంటుంది. కొంచెం కలర్ఫుల్ గా కూడా ఉంటుంది కదా, సేమ్ ఒకటే కలర్ లో కాకుండా. అవునండి. అంటే కాస్త ఆ టేస్ట్ వైజ్ గా చూసుకొని ఏవైతే కొంచెం బ్లెండ్ అవుతాయో అవి చూసుకొని మనం యాడ్ చేస్తాం. 2-3 రకాలు అంటే మనం స్పెసిఫిక్ గా ఒక రైస్ అనుకోకపోతే అట్లా మిక్స్డ్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు అండి. సో పసుపు ఉప్పు 2 వేసాను. అంటే యూజువల్ గా పులిహోర అంటే ఇట్లాంటివన్నీ కామన్ గా చేస్తూ ఉంటారు కదా, పొంగల్ అట్లాంటివి. అవునండి. మనకి గుమ్మడి కూడా పండుగలకి ఎక్కువగా వాడే వెజిటబుల్ కాబట్టి
ఇలాంటివి చేసుకోవడం మనం నైవేద్యాలు అవి పెట్టుకుంటే బాగుంటుంది. బాగుంటుంది అంటే మనకి నెల మొత్తంగా ఒక్కొక్క వారం అలా ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు రెగ్యులర్ గా చేసుకునే కాకుండా ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకుంటే వెరైటీగా ట్రై చేయొచ్చు. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, గుమ్మడికి కూడా అంటే స్పెసిఫిక్ గా ఒక అంటే కమ్మటి టేస్టే కాబట్టి మనం ఎలాంటి ఫ్లేవర్ యాడ్ చేసినా బానే సెట్ అయిపోతుంది, ఈజీగా సెట్ అవుతుంది. కొంచెం మసాలా టైప్ తో చేసుకున్నా కూడా బానే ఉంటుంది కదా, ఇది కమ్మ కమ్మగా ఉంటుంది కాబట్టి. అంటే పూజలు లేకుండా ఉన్నప్పుడు నార్మల్ గా ఎప్పుడైనా చేసుకోవాలి, ఇంట్లో చేసుకున్నప్పుడు సాయంత్రాలు కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లో కూడా అలా మనం చేసుకోవచ్చు. మసాలా వెల్లుల్లి పేస్ట్ ఇట్లాంటివన్నీ మసాలా దినుసులు యాడ్ చేసేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేసి నిమ్మరసం యాడ్ చేద్దాం. కొంచెం పులుపు ఉంటే కూడా దీంట్లో బాగుంటుంది. చూడడానికి ఎలా ఉందంటే కొంతమంది ఆ పులిహోర లాగా చేస్తారు కదా, ఉల్లిపాయ ముక్కలు అవి వేసి అవన్నీ యాడ్ చేసి ఆ టైప్ లో అనిపిస్తుంది. గుమ్మడి జీరా రైస్ రెడీ. ఓకే అండి, మరి గుమ్మడి జీరా రైస్ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మీకు చూద్దాం. గుమ్మడి జీరా రైస్ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో జీలకర్ర వేసి వేయించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో గుమ్మడి తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, అన్నం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి జీరా రైస్ ready. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. వేయించిన జీలకర్ర మనం పప్పులో అలా వేసాం కదండి, సో అది పంటి కింద వచ్చినప్పుడల్లా మనకి రైస్ కి కూడా బాగా పట్టేసింది యాక్చువల్ గా, అంటే కొంచెం పప్పులో వేయించేసరికి. అవునండి, అండ్ ఆ నిమ్మకాయ పులుపు అన్ని బాగుంది, అంటే ఆ పప్పు ఆ కారం కానీ పచ్చిమిర్చిది ఘాటు అన్ని మంచి టేస్టీగా బాగా తెలుస్తున్నాయి. అండ్ ఆ గుమ్మడి ముక్కలు కూడా మరి ఎక్కువ మ్యాష్ అయిపోకుండా కొంచెం మధ్య మధ్యలో మనకు తగులుతా ఉన్నాయి. బాగుంది రాజుగారు, టేస్టీగా అంటే సింపుల్ గా చేసుకోవచ్చు, ఎక్కువ అండ్ ఇలాంటి అకేషన్స్ లో నైవేద్యంగా అలా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి రైస్ వెరైటీ, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇడ్లీలు, దోశలు, సాంబార్, చట్నీ ఇలాంటివన్నీ తయారు చేసుకుంటూ కూర్చుంటే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి, అలాగే బ్రెడ్ అండ్ జామ్ అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బ్రెడ్ అండ్ జామ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. మరి జామ్ బయట కొనేది కాకుండా ఇంట్లోనే చాలా మంది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, దీనికి ఉపయోగించే ఫ్రూట్స్ లో కొద్దిగా ఒక స్పూన్ గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే జామ్ మరింత టేస్టీగా ఉండడమే కాకుండా షుగర్ కూడా తక్కువ పడుతుంది. వర్షాకాలంలో మేకప్ ఎంత వేసుకున్నా అట్టే వర్షంలో తడిచామంటే మొత్తం పోతుంది, అందుకే ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్ వాడడమే మంచిది. అలాగే ఐ మేకప్ విషయానికి వస్తే మస్కారా వాడకపోవడమే ఉత్తమం. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి మీరు కూడా నోట్ చేసుకోండి. మసాలా వంటలలో కీమా మటర్ కర్రీ, కీమా, పచ్చి బఠానీలు, టమాటో పేస్ట్, మసాలా దినుసులు ముఖ్యంగా కావాల్సినవి. చికెన్ నూడిల్స్, సోయా సాస్, వెల్లుల్లి ముఖ్యంగా కావాలి.
కారం కారంగాలో ప్రాన్స్ టెంపురా, రొయ్యలు, మైదా, బియ్య పిండి, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. షెఫ్ స్పెషల్ లో గార్లిక్ ఫిష్ కర్రీ, చేప ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు, గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలని మీరు ప్రయత్నించండి.